వెంకటరెడ్డి గారు ఒక 9 గంటల పాటు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మాజీ ముఖ్యమంత్రిని నిర్బంధించి ఒక ఎయిర్పోర్ట్ లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ప్రధానంగా మీ మీద వినిపిస్తున్న ఆరోపణ నిజమేనా శేఖర్ గారు ఒక పక్కా ప్లాన్డ్ ప్రకారం ఈ ప్రభుత్వాన్ని బదలం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపుగా వెళ్తున్నారనే ఒక ధోరణి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఒక పథకం ప్రకారం చేసినటువంటి ప్లాన్ ఇది ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తా ఉందంటే మీకు ఆధారాలతో నేను చెప్తా ఉన్నా ఏదో నార్మల్ గా ఆరోపణలుగా నేను చెప్పట్లేదు ఎందుకంటే ఏదైతే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కంటే ముందు మొన్న 28వ తారీఖున అక్కడ పోలీసులు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన షెడ్యూల్ ట్రోల్ చేస్తా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి అడగటానికి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఆయన పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే రాత్రి 11:30 ప్రాంతంలో మీ పర్యటన అనేది ఇక్కడ లేదు, మాకు మీకు పర్మిషన్ ఇవ్వటం లేదు, మాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎన్నికల కమిషన్ నుంచి అని చెప్పి ఆయన ప్లాంట్ ప్రకారం అక్కడ ఏదైతే ఈయన ప్లాంట్ ప్రకారం ఇస్తున్న దాన్ని వాళ్ళు అక్కడ బ్రేక్ చేయడం జరిగింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక షెడ్యూల్ ప్రకారం అంటే ఉదయం 7:20 హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలని, దాని తర్వాత 8:00 ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాలని, 8:35 ఫ్లైట్ ఇండిగో 6C409 లో వెళ్లాలని, దాని తర్వాత 10 గంటలకు 2 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి 11:30కి పుత్తూరు ఇట్లా షెడ్యూల్ మొత్తం ఇచ్చేసుకొని మళ్ళీ రిటర్న్ 7:15కి 2 గంటల ఎయిర్పోర్ట్ లో ఇండిగో 6C724 ద్వారా మళ్ళీ హైదరాబాద్ రావాలని చెప్పి ఒక ప్లాండ్ గా ముందు నుంచి సర్క్యులేట్ చేశారు వాళ్ళు. ఏదైతే షెడ్యూల్ అనేది అంటే షెడ్యూల్ బయటకు కాదు, షెడ్యూల్ అనేది ప్లాన్డ్ అయి ఉండొచ్చు, తప్పేం లేదు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏదో సడన్ గా బయలుదేరి వెళ్ళిపోడు కదా, ఒక షెడ్యూల్ ఉంటుంది. మీరు చెప్పిందంతా కరెక్టే, ఫ్లైట్ నెంబర్ తో సహా అంతా కరెక్టే, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ నిర్బంధించడం అనేది ప్లాండా? నో సార్, షెడ్యూల్ ఎందుకు ట్రోల్ చేశారు? ఇది ముందుగా పోలీసులకు సమాచారం అందాలి. పోలీసులు ఎటు ఇక్కడ దానికి సంబంధించినటువంటి పర్మిషన్ లెటర్ అడుగుతారు, మనం ఆ లెటర్ సబ్మిట్ చేయము, సబ్మిట్ చేయకుండా మనం డైరెక్ట్ గా వెళ్తాము, అప్పుడు పోలీసులు ఎయిర్పోర్ట్ లోనే మనం ఆపుతారు. సో దాని తర్వాత మనం ఒక డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ సాయంత్రం మనం యాస్టిస్ ఫ్లైట్ కి రిటర్న్ రావచ్చు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. మేము నిర్బంధించడం ప్లాన్ కాదు సార్. చంద్రబాబు కదా, అసలు ముందే ఇక్కడ విమానం ఎక్కకుండా ముందే ఆపేయచ్చు కదా సార్. హైదరాబాద్ లో హైదరాబాద్ కి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉండదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్కడికి వచ్చిన తర్వాత ఆపాలి తప్ప ముందు ఆపడానికి కుదరదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ ప్రకారం ఆయన వచ్చాడు. ఎందుకు ఇక్కడ ఒక రచ్చ చేద్దాం, రేణుగుంట ఎయిర్పోర్ట్ లో రచ్చ చేసేసి ఇక్కడ ఏదో తప్పిపోయింది, జనాలందరినీ నా దృష్టికి మర్చుకున్నాం అని చెప్పి ఒక ప్లాన్ వేశాడు. అది ఫెయిల్ అయిపోయింది. అన్న అంటే అక్కడ పోలీసులు ఆయన మీద చెయ్యమన్నా వేస్తారేమో, ఆయన పట్టుకొని తీసుకొని వెళ్ళి విఐపీ దానిలో కూర్చోబెడితే నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ఇంకో నా మీద దాడి చేశారని చెప్పి ఒక చిత్రీకరించడానికి ప్లాన్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు వాళ్ళంతా. కానీ అది ఫెయిల్ అయిపోయింది. అన్న పోలీసులు చాలా సంక్షణంగా అక్కడ ఎవరైతే ఉన్నారో, ఏఎస్పీ ఉన్నారు, ముగ్గురు డిఎస్పీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ లీడర్ అండి, దయచేసి కింద కూర్చోవద్దు, ఇది పక్కనే విఐపీ లాంటి ఉంది, లేదంటే చేయడం ఉంది, మీరు అలా చేయొద్దని చెప్పినా కూడా వాళ్ళ మీద దృష్టిగా ప్రవర్తించారు వాళ్ళు చాలా సంయమంతో. నిన్న పోలీసులు వ్యవహరించిన తీరు వల్ల చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళి విఐపీ ల్యాండ్ లో కూర్చోబెట్టి విఐపీ ల్యాండ్ లో కొట్టారని, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని, దాడి చేశారని కూడా ఒక రకమైన కుట్రను తీసుకొని వెళ్ళి రచ్చ చేసి రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలని ఒక పథకంలో ప్లాన్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను చూడగా అడుగుతున్నా, పర్మిషన్ లేకపోతే ఎందుకు వచ్చావు? ఆయన నీకు పర్మిషన్ ఇవ్వాలా? పర్మిషన్ లేదు, నువ్వు ఎన్నికల కమిషన్ పర్మిషన్ పెట్టుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు పోలీసు పర్మిషన్ ఎన్నికల కమిషన్ ఇవ్వాలి పర్మిషన్. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నారు ఈ రోజు మొత్తం. ఎన్నికల కమిషన్ ఇవ్వాలంటారా, జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఇవ్వాలా? సరే, ఇక్కడ ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి ఎవరెక్కడైనా ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుని వెళ్తారా? పర్మిషన్ అంటే ఎట్లా అంటే సార్, మీరు ప్రచారానికి వెళ్తున్నారు అనుకోండి, అదొక రకమైన పర్మిషన్ ఉంటుంది. లేదు, మీరు ఒక ర్యాలీ కండక్ట్ చేయాలంటే అదొక రకమైన పర్మిషన్ ఉంటుంది. మీరు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ ఉన్నప్పుడు దాంట్లో దీక్షలు గాని ధర్నాలు గాని ఎటువంటి నిరసనలు గాని. అవును, అదే నేను అదే అనేది. ఇప్పుడు ఆ జిల్లాలో ఒక జిల్లా ఎంచుకున్నప్పుడు, ఆ జిల్లాలో పర్యటన చేసినప్పుడు ఆ జిల్లా అధికారులు ఇస్తారా పర్మిషన్, లేదంటే ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే పర్మిషన్ ఇస్తారా? జిల్లా యంత్రాంగం పర్మిషన్ ఇచ్చినప్పుడు జిల్లా యంత్రాంగం పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ లో భాగంగా
నిరసనలకు గాని దీక్షలకు గాని అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులు 5000 మంది మేము దీక్షకు ఏర్పాట్లు చేశాము, మేము దానికి నిరసన వ్యక్తం చేస్తామని పర్మిషన్ అడిగారు. లేదు, పర్మిషన్ ఇవ్వడానికి లేదు, 5000 కంటే ఎక్కువ ఎక్కడ ప్రచారానికి కూడా వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కండక్ట్ లో ఉన్నప్పుడు, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు, కోవిడ్ నిబంధనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఏమన్నా ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటే దాన్ని మేము ఓకే చేస్తామని చెప్పారు. బట్ ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా? తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము? ఇక్కడ పోలీస్ యంత్రం పర్మిషన్ త్రూ ఎన్నికల కమిషన్ ద్వారా వస్తే తప్ప ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒక రూల్స్ ఇచ్చింది, 5000 కంటే ఎక్కువ కూడా మీరు ప్రచారం చేయడానికి వీల్లేదు. అది కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు నిరసనలు గాని లేదంటే దీక్షలు గాని ధర్నాలు గాని ఎటువంటి చేయడానికి కూడా లేదు. లేనప్పుడు పర్మిషన్ ఎట్లిస్తారు? అదే చెప్పారు, పర్మిషన్ లేదని. మీరు ఒకవేళ ఎన్నికల కమిషన్ దగ్గర తెచ్చుకుంటే ఆ లెటర్ ఇవ్వండి, పర్మిషన్ ఇస్తామని కూడా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎన్నికల కమిషన్ కి అప్లై చేయలేదు కదా పర్మిషన్ కోసం. సో ఇది ఒక ప్లాంట్ ప్రకారం జరిగింది. ఆ ప్లాంట్ అదే, ఒకవేళ నిజంగా పర్మిషన్ లేనప్పుడు సాయంత్రం 7 గంటల దాకా ఎందుకు ఉంచారు చంద్రబాబు గారిని? తిరిగి ఫ్లైట్ కే పంపించేయచ్చు కదా. ఇప్పుడు సాయంత్రం వరకు ఉంచి ఎలా రిక్వెస్ట్ మీద పంపించారు? ఆయన వచ్చిన ఫ్లైట్ కో లేదంటే అప్పుడే పంపించేసి ఉంటే అయిపోయేది. కానీ సాయంత్రం వరకు ఉంచి అక్కడ ఒక డ్రామాను రక్తి కట్టించడానికి వైఎస్ఆర్సీపీ సహకరించిందా? డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందా? చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారా? చంద్రబాబు నాయుడు గారు అట్లా పడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అలా ఎత్తుకుని తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించలేదా అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు? నో సార్, వాళ్ళకంటే వాళ్ళు అలా ట్రీట్ చేయరు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ఆ ప్రతిపక్ష నాయకుడు గౌరవిస్తారు. గౌరవంగా పద్ధతగా పోలీసు ఎవరైతే అక్కడ తిరుపతి ఏఎస్పీగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆయన రిక్వెస్ట్ మోడ్ లో కింద కూర్చోండి, మరి చంద్రబాబు నాయుడు గారిని బతిలంటే చెప్పారు, సార్ మీ పెద్దవాళ్ళు ఇట్లా కింద కూర్చోవద్దు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ మోడ్ లో చెప్పారు. కానీ ఆయన రెచ్చగొట్టే దూరంలో వెళ్ళించారు. మీరు కానీ నిజంగా సాయంత్రం దాకా ఉండాలని ఆలోచిస్తే ఉన్నారు. అదే సార్ నేను అదే అడిగేది. ఇంకా ఇప్పుడు లాంజ్ వరకు అయినా వచ్చారు చంద్రబాబు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీద ఆపేశారు. అప్పట్లో 60 మందికి పైగా ఎమ్మెల్యేలను ఒక ప్రధాన అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎత్తుకొని తీసుకెళ్లి ఫ్లైట్ లో కూర్చోబెట్టలేదా? ఇప్పుడు చంద్రబాబు గారిని రిక్వెస్ట్ గా తీసుకెళ్లారు. ఇక్కడ అదే పని ఎందుకు జరగలేదు? ఒక గంటలో ఇంకో ఫ్లైట్ కు పంపించేస్తే అయిపోయేది. సాయంత్రం వరకు 9 గంటల పాటు ఎందుకు డ్రామా రక్తి కట్టించాల్సి వచ్చింది? శేఖర్ గారు డ్రామా రెచ్చి కట్టించడం కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అదే. ఇక్కడ పోలీసులు కానీ అతన్ని పట్టుకున్నట్టు కానీ ఫోటోలు బయటకు వస్తే ఖచ్చితంగా అది పెద్ద రచ్చ చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని కొట్టారనో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనో, చంద్రబాబు నాయుడుని పోలీసులు దాడి చేశారనో, ఇది ఒక క్రియేట్ చేస్తే ఒక సానుభూతి వ్యక్తం చేయ సానుభూతి వచ్చే రకంగా చూడాలని ఒక పథకం ప్రకారం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కానీ పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండి లేదు మీరు బతిలు నడితే రిక్వెస్ట్ కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అదే. నెక్స్ట్ ఏదో ఫ్లైట్ మనం ఎక్కిస్తారో మనం కానీ కొంచెం దురుచుగా వర్తించి చేస్తే పోలీసులు మనం తీసుకెళ్లి ఏమిలాల్లో కూర్చోబెడతారు. మన పట్టుకున్నట్టుగా కానీ ఫోటోలు వస్తే ఇదిగో పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చూపించాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం పడలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రెజర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అది. సాయంత్రం 7 గంటల 7:15 లాస్ట్ ఫ్లైట్ ఉంది, దానికి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నారు ముందే. కానీ ఈ లోపల పోలీసులు ఏదో ప్రకారం ఉన్నాయి మనం తీసుకుని వెళ్ళి విఐపీ లాంజ్ లో కూర్చోబెట్టో లేదంటే అక్కడి నుంచి తిరుగు ప్రయత్నంగా మనం పంపించేటటువంటి ప్రయత్నం చేయాలంటే పోలీసులకు అతను మాటిండు. ఏం చేయాలంటే తీసుకొని వెళ్ళాలి. తీసుకొని అంటే మనుషులు పట్టుకోవాలి కదా. మనుషులు పట్టుకుంటే ఏమైంది? ఖచ్చితంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని వాళ్ళ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసేసి రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని ఒక పథకం వేశాడు నిన్న. అది అటర్ ఫ్లాప్ అయింది. సో అటర్ ఫ్లాప్ అయితే సాయంత్రం యాక్సిడెంట్ బయటకు వచ్చాడు.